రోజు నీకు చాలా ఎక్కువవుతుందా? ఎందుకు ఇలా చేస్తున్నావు? చూస్తుండు, నీ పేపర్ ఇంకా సైకిల్ రెండు ఇన్ప సామాన్ దగ్గర ఉంటుంది. సార్ మీరు అలాగే అంటారా సార్? నాకు అలాగే ఎంటర్టైన్మెంట్ సార్, ఇలాగే వేసేస్తారు సార్ తలపైన. సార్ చెప్పులు సొట్టండి సార్, ఈయన అలాగే వేస్తారు సార్, రేపు తలపైన వేస్తారు సార్. చాలా ఎక్కువ అయిపోతుంది. పేపర్ లో ఏం చూడాలి? సినిమాలు అయితే సూపర్ ఉంటుంది. ఏంటి ఏంటి సినిమాల యాక్టింగ్ చేస్తే కోట్లలో సంపాదించవచ్చు. ఓకే, ఇది జరిగే విషయమే. అంతకన్నా ఇంకా మించినంత యాక్టింగ్ చేస్తే ఇంకా కోట్లలో సంపాదించవచ్చు. మనమైతే ఈ కోట్లని సంపాదించినాం అనుకో, రిచ్ లైఫ్కి వెళ్ళిపోవడమే. అర్జెంట్గా మ్యాటర్లోకి దూరపోవాల్సిందే. సార్ మీరు ముసలి వాళ్ళా సార్? ఏ డౌటా? అది కాదు సార్, జుట్టు కూడా నల్లగానే ఉందని వాకింగ్ స్టైల్ చూసి గుర్తుపట్టాను సార్. రంగు వేస్తే గుర్తుపట్టాలి కదా, అందుకే నేను మళ్ళీ మామూలు జీవితంలో గడపచ్చాను. సార్ నేను తెలుగుని కాదు సార్, ప్రొడ్యూసర్ని. సరేగా ప్రొడ్యూసర్ కూడా సార్? ప్రొడ్యూసర్ కూడా అనుకోండి సార్, సార్ అన్నాడు సార్, సార్ అంతే. సరేరా తెల్లోడా. సార్ తెల్లోడా అనుకోండి సార్, ప్లీజ్ సార్ మీ కథ చెప్పండి సార్. మరి ఏమనాలి సార్? సార్ అన్నాడు సార్, సార్ చాలు. సరేరా తెల్లోడా. అరే సార్ మీ ముసలి వాళ్ళకి కూడా ఉంటుందిరా తెల్లోడా? సార్ ఏడక్కరా తెల్లోడా? సార్ ఎవ్వరు నన్ను ఇంట్లో ఇన్సల్ట్ చేయలేదు సార్ నా లైఫ్ లో. సార్ మీరు కథ చెప్పండి సార్ ప్లీజ్. సార్ ఓపెన్ చేస్తే రే తెల్లోడా వింటున్నావా? సార్ వింటున్నా సార్, ఊరికే తెల్లోడా తెల్లోడా అని ఎక్కడ సార్. సరే రా ప్రొడ్యూసర్ కూడా ఓపెన్ చేస్తే ఎద్దులుంటాయిరా. సార్ ఎద్దులు ఎందుకు సార్ మధ్యలో? అవి ఉరుక్కుంటూ ఉరుక్కుంటూ ఒక్కోని రౌండ్ అప్ చేసి గుద్దాలనుకుంటారా? ఎవరిని సార్? ఆ గుద్దేవాడిని ఎవరు సార్? హీరోరా తెల్లోడా? సార్ మీరు తెల్ల చొక్క వేసుకున్న మాత్రమా నన్ను ఊరికే తెల్లోడా తెల్లోడా అంటారా సార్? ఇది నీ మీద ఉన్నది మన పూల చెక్క. సార్ నాది కూడా తెల్ల చుక్కనే సార్, కన్నుల పైన నచ్చిన చుక్క పైన నాకోసున్నాయి సార్. ఉంటేందా తెల్లోడా? తెల్లో నువ్వే కదలా తెల్లోడా. మీకో దండం సార్. నేను చెప్పే కథ విండ్రా తెల్లోడా. సార్ ఎన్నిసార్లు తెల్లోడా అనకండి సార్, వర్కౌట్ అవ్వండి సార్. నా బాధ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ రా విన్నారా తెల్లోడా. ముసలోడా ఎంత వెళ్ళావా? పెద్దోనిలా అనుమానించడం తప్పు కదరా, చూస్తుండు రేపటి వరకు నిన్ను చిత్త కొట్టి మరి పెద్ద అయినంత వరకు నేను ముసలైనా సినిమా తీస్తాను రా. ఇప్పటి నుంచి నేనే డైరెక్టర్, ఇప్పుడు ఒక్కొక్కరికి 100 రూపాయలు కదరా, 1000 ఇస్తాను రా. పోండి సార్ పోండి, మీలాంటి వచ్చేసారి చూసాం 1000 రూపాయలు 100 రూపాయలు ఇస్తానంట, ఇక్కడ 1 లక్ష కూడా మాట్లాడి సార్. వెళ్ళండి ఒకసారి కాదినారా తెల్లోడా. మీకు వదన్నాం సార్, వెళ్ళిపోండి సార్. చూస్తుండు డైరెక్టర్ అయి చూస్తుండు పోరా. ఎలాంటి వాళ్ళు ఉన్నారా బాబు? ఒకసారి తెల్లోడా వెళ్ళరా.
ఏమో చెత్తకుండా అంటాడు, ఇంకొకడేమో తెల్లోడా అంటాడు. ఎలాంటి వాళ్ళు వచ్చారా బాబు? ఏం చేస్తున్నా తూ అని ఉంచి మళ్ళీ తోడుస్తున్నా, కూర్చోరా అనుకుంటుంది. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. ముసలితమ్ముడా కూర్చోండి, కాళ్ళు నొప్పి లేస్తాయి. నరకాల పైన ఉంచుతాం ఏంట్రా. ఏ ఈ వీడియో మీరు చూస్తుంటారు మీకు అర్థమైపోయి కూడా ఉంటుంది. ఈ షార్ట్ ఫిల్మ్స్ ఇంకా చేద్దాం అనుకుంటున్నాము, కానీ ఈ బేసిక్ ఐడియా లాగా వచ్చింది అనమాట. అర్జున్ ముసలి క్యారెక్టర్ చేయడము, ఇంకా యూత్ క్యారెక్టర్ చేయడము, క్యారెక్టర్ కూడా చేద్దాం అనుకున్నాము. అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మీసాల్ వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళని కూడా చేద్దాం అనుకున్నాము, కానీ అలాంటి క్యారెక్టర్ దొరకకుండా అలా అయిపోయింది, అందుకే చేయలేకపోయాం. సో చెప్పారు కదా ఈ వీడియో అనుకమింగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఈ హనుమాన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హనుమాన్ లానే చెప్తున్నాడు, లాస్ట్ టైం మాత్రం చెప్తున్నాడు మా తమ్ముడు. ఈ వెంకటేష్ హనుమాన్ లానే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ నొక్కొని అంత ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. పోదాము ముసలి తమ్ముడా, నోటిఫికేషన్ ఏంది? ఆల్రెడీ చెప్పేశాను బెల్ బటన్ కూడా కొట్టుకోమన్నాను, దానికి నోటిఫికేషన్ కాదు నోటిఫికేషన్. సరే సరే వెళ్ళండి ముసలి తమ్ముడా, మీకు కాళ్ళు నొప్పి లేదు. సరే వెళ్తానండి.